మిత్రులారా ఇక్కడికి వచ్చిన మా కాంగ్రెస్ శ్రేణులనే కాదు దాదాపుగా రెండున్నర లక్షల ఓట్లున్నా ఈ మున్గోడు ప్రజలు నేను ఒక్క మాట అడగదలుచుకున్నా రాజకీయాలలో పార్టీలు ఉండొచ్చు పదవులు పొంది ఉండొచ్చు లేదా ఆర్థిక ప్రయోజనాలు కాంట్రాక్టర్లు కమిషన్లు వచ్చి ఉండొచ్చు కానీ కాంగ్రెస్ పార్టీ మీద కక్ష కట్టి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన మనం తెలంగాణ తల్లి ఎట్లుంటుందో మనం చూడలే పదే పదే మన బిడ్డలు తెలంగాణ తల్లి తెలంగాణ తల్లి అని అంటుంటారు నేను ఈ వేదిక మీద నుంచి ఒక్క మాట చెప్పదలుచుకున్నా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మనే మన తెలంగాణ తల్లి ఆరు దశాబ్దాల ఆరు దశాబ్దాల తెలంగాణ ఆకాంక్షను అందరూ అడ్డం పడుతుంటే అది కలగా మిగిలిపోతుంటే పిల్లలు శవాలయ సమాధులకు పోతుంటే కన్న తల్లుల కడుపు కోతను నివారించడానికి బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ మహిళల యొక్క ఆకాంక్షల్ని తెలంగాణను అభివృద్ధి చేయడానికి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చారు ఇచ్చిన రాష్ట్రంలో వచ్చిన ప్రభుత్వం అన్నది కాదు అయినా సోనియా గాంధీ గారు చింతించలే ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన ప్రజా ప్రయోజనమే తప్ప నాకు రాజకీయ ప్రయోజనం కాదని శ్రీమతి సోనియా గాంధీ గారు నిర్ణయించుకున్నారు మరి నేను అడుగుతున్న సోదరులారా మిమ్మల్ని ఈ వేదిక మీద నుంచి శ్రీమతి సోనియా గాంధీ గారికి ఆస్తులు కావాలంటే పైసలే కావాలంటే పదివేల కోట్ల రూపాయలైనా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకుంటే లారీల పదివేల కోట్ల రూపాయలను ఇక్కడ నుంచి ఢిల్లీ వరకు తీసుకెళ్లి ఇచ్చే సత్తా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఉన్నది ఇవాళ మేమందరం శ్రీమంతులం ఆగర్భ శ్రీమంతులమైన అంటే ఉన్నామంటే నిజంగానే మన నాయకురాలకి ఏదైనా ఆపద ఉందంటే ఏదైనా అవసరం ఉందంటే మేము ఇయ్యకుంటా ఊరుకుంటామా అట్లాంటి శ్రీమతి సోనియా గాంధీ గారిని త్యాగాలు చేసి ఈ దేశం కోసం ఇందిరాగాంధీ గారు తుపాకీ తూటాలకు బలేను ఈ దేశం కోసం రాజీవ్ గాంధీ గారు మానవ బాంబు దాడిలో తునా తునకలై చెల్లా చెదురై ప్రాణాలు వదిలేను అట్లాంటి కుటుంబం నుంచి వచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారు ఆమె స్కాములు చేసిందని మూసేసిన కేసు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మూసేసింది ఈడీ అధికారులు మూసేసిండ్రు కానీ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే సత్తలేక నరేంద్ర మోడీ అమిత్ షా కలిసి కుట్ర చేసి ఇవాళ శ్రీమతి సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని ఈడీ అధికారులకు ముందు రమ్మని చెప్పి నోటీస్ ఇచ్చారు యువకుడు కాబట్టి రాహుల్ గాంధీ గారు ఐదు రోజులు ఈడీ అధికారుల ముందు హాజరై రోజుకు ఎనిమిది నుంచి పన్నెండు గంటలు వాళ్ళు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు అదే విధంగా అవమానించాలని అనుమానించాలని అవహేళన చేయాలని శ్రీమతి సోనియా గాంధీ గారు కూడా నోటీస్ ఇచ్చారు డెబ్బై ఐదు సంవత్సరాల శ్రీమతి సోనియా గాంధీ గారికి కరోనా వచ్చి రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్లో చావు బతుకుల మధ్యలో చాలా రోజులు హాస్పిటల్లో ఆవిడ ట్రీట్మెంట్ పొందింది కరోనా తగ్గి ఇంటికొచ్చి పూర్తిగా కోలుకోకముందే ముందే మళ్ళీ అమిత్ షా హుకుం జారీ చేసిండు నువ్వు ఈడీ అధికారుల ముందల హాజరవుచి తీరవలసిందే అని అప్పుడు శ్రీమతి సోనియా గాంధీ గారు నేను ఎవరికి భయపడని నేను తప్పు చేయలేదు తప్పు చేయనప్పుడు ఎదురుగా దేవుడు నిలబడి మాట్లాడినా సమాధానం ఇస్తా ఎదురిస్తా అని చెప్పి శ్రీమతి సోనియా గాంధీ గారు ఈడీ అధికారుల ముందు వెళ్ళి హాజరయ్యింది మిత్రులారా నిజంగా తెలంగాణ బిడ్డలుగా మనం బాధపడాల్సిన సంబంధం మనం దుఃఖంతో మన కళ్ళల్లో నీళ్లు రావాల్సిన సంబంధం ఎందుకంటే శ్రీమతి సోనియా గాంధీ గారికి తెలంగాణతో పేగుబంధం ఉంది ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక తల్లిగా ఏర్పాటు చేసింది ఆమె కష్టం వచ్చినా దుఃఖం వచ్చినా సంతోషం వచ్చినా ఆనందమైన అండగా నిలబడి ఒక తల్లిగా గౌరవించి ఆమె పక్కన నించోవాల్సిన బాధ్యత ప్రతి తెలంగాణ బిడ్డ మీద ఉన్నది ఈ రాష్ట్రం ఇచ్చిందే ఈ రాష్ట్రం ఇచ్చిందే శ్రీమతి సోనియా గాంధీ గారు మన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అట్లాంటి సోనియా గాంధీ గారిని అధికారుల ముందు హాజరు ఆమె కరోనా ఉన్నప్పుడు ఆమె పక్కన డాక్టర్ ఉండాలి ఎందుకంటే ఏదైనా అనుకోని పరిస్థితి వస్తే ఆమెకు తక్షణమే వైద్యం అందించడానికి డాక్టర్ ఉండాలి కుటుంబ సభ్యులు ఉండాలి కానీ ఈడి అధికారులు డాక్టర్లను రానియలే కుటుంబ సభ్యురాలు ప్రియాంక గాంధీ పోతే ఆమెను బయట ఎక్కడో కూర్చోబెట్టినరు ఒంటరి దాన్ని చేసిన రు ఒంటరి మహిళ మీద మన తల్లి మీద శత్రువులు దుర్మార్గంగా అధికారులను బట్టి దాడి చేస్తుంటే హింసిస్తుంటే అవమానిస్తుంటే కాంగ్రెస్ బిడ్డలుగా కాంగ్రెస్ కార్యకర్తలుగా మన రక్తం సల సల మరుగుతుంటే వాడు ఎవడైనా వాడు ఎవడైనా మోడీ అయినా అమిత్ షా అయినా అయినా పండబట్టి తొక్కి పేగులు తీయాలి మన కన్న తల్లిని ఎవడైనా అవమానిస్తే మనం ఊరుకుంటాం ఆ మిత్రులారా బిడ్డలుగా మనకు బాధ్యత లేదా మన అమ్మని ఎవరైనా పోలీస్ స్టేషన్ పిలిపించి అధికారుల ముందు నించోపెట్టి అవమానిస్తుంటే అడ్డమైన మాటలు మాట్లాడుతుంటే ఆ కన్న తల్లి బిడ్డలుగా మనము మన యొక్క సత్తాన్ని చూపించాల్సిన అవసరం ఉందా లేదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మరి అట్లాంటిది ఈడీ అధికారుల ముందు కరోనా వచ్చి ఆరోగ్యం బాగాలేక డెబ్బై ఐదు సంవత్సరాలలో ఆ వయసులో నేను మళ్ళీ వస్తాను అంటే సమయం ఏమో వచ్చి తీరవలసిందే హుకుం జారీ చేస్తే నరేంద్ర మోడీ శ్రీమతి సోనియా గాంధీ గారు వెళ్ళి ధైర్యంగా అక్కడ ఎదుర్కొని అక్కడ ప్రభుత్వం మీద పోరాటం చేస్తుంటే ఒక దుర్మార్గుడు ఒక నీచుడు ఒక నికృష్టుడు ఒక కాంట్రాక్టరు వాడి పేరే కోమటిరెడ్డి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ కమీనే కుత్తగాడు అమిత్ షా దగ్గరకు పోయి అమిత్ షా దగ్గరకు పోయి అక్కడ మన కన్న తల్లి శ్రీమతి సోనియా గాంధీ గారిని అమిత్ షా కుక్కలు ఈడీ అధికారులు అవమానిస్తుంటే ఒంటరి మహిళం చేసి వేధిస్తుంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వేలాది మంది దేశం మొత్తం లక్షలాది మంది ఆ దుర్మార్గానికి వ్యతిరేకంగా కథం దొక్కుతుంటే కాంగ్రెస్ పోరాటం చేస్తుంటే పోరాటంలో కలిసి రాలేదు కానీ కాంట్రాక్ట్ల కోసం కమిషన్ల కోసం పోయి అమిత్ షా పక్కన చేరి అమిత్ షాతో ఒప్పందం చేసుకున్నాడు అసలు వీడు మనిషేనా అని నేను అడుగుతున్నా అన్నం తినటోడు అన్నం తినటోడు అమ్మ మీద అభిమానం ఉండేటోడు తల్లి ప్రేమ ఉన్నోడు ఎవడైనా ఇంత దుర్మార్గమైన చర్యలకు పాల్పడతారా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా ఇవాళ మాకు ఎన్నికలు గెలుపు ఓటమి లెక్క కాదు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల తర్వాత నాలుగు ఉప ఎన్నికలు వచ్చినాయి రెండు తాసీలు బీజేపీడు గెలిస్తే రెండు ముదనష్టపు టీఆర్ఎస్ ఒకటి గెలిచిండు ఏం ఊడింది కాంగ్రెస్ కార్యకర్త ఎంట్రిక కూడా ఊడలే ఈ మునుగోళ్ళ కూడా ఏదన్నా అయితే కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఊడేదేం లేదు కానీ ఇంత దుర్మార్గుడు పార్టీ యొక్క ప్రతిష్టను పార్టీ అధ్యక్షురాలు మన కన్నతల్లి లాంటి శ్రీమతి సోనియా గాంధీ గారి ప్రతిష్టను అమిత్ షా కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఒప్పందం చేసుకొని మీ ఓట్లను మీ తొంభై ఒక్క వేల ఓట్లను తీసుకెళ్లి అమిత్ షా కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి మీ ఆత్మ గౌరవాన్ని కుదువ పెట్టి కాంట్రాక్ట్ తెచ్చుకున్నాడు ఈ కాంగ్రెస్ను కాంగ్రెస్ ఈ ఈ మునుగోడు కథం చేస్తా అంటే మీరు ఊరుకుంటారా అని నేను అడుగుతున్నా